భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో ది బెస్ట్ స్కూల్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. 100108 అత్యవసర సమయాల్లో ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ మనకి ఎలా అయితే గుర్తుంటాయో, సైబర్ నేరగాళ్ల నుంచి మనం తప్పించుకోవాలంటే ఇమీడియట్ గా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే 1930 నెంబర్ కి ఇమీడియట్ గా మీరు కాల్ చేయండి. ఈ నెంబర్ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి అంటున్నారు. ఇప్పుడు మనకు తెలుసు చాలా ఛాలెంజెస్ సైబర్ కేసెస్ ఏ స్థాయిలో నమోదవుతున్నాయో, అన్ని వర్గాలను టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాలు. అయితే ఈ రోజు గోపి అనే ఒక బీటెక్ స్టూడెంట్ నిరుద్యోగులని టార్గెట్ చేసుకుని ఏ స్థాయిలో ఆయన నేరాలకు పాల్పడ్డాడు వివరిస్తూనే, సైబర్ నేరాల విషయంలో ప్రతి ఒక్కరూ మెరుగైన అవగాహన కలిగి ఉండాలి అంటున్నారు. ప్రెసెంట్ మనమైతే సిఐడి రీజనల్ ఆఫీస్ లో ఉన్నాం. ఇక్కడ సైబర్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ వరప్రసాద్ సార్ కూడా మనతో పాటు ఉన్నారు. ఖచ్చితంగా 1930 ఎందుకు మన మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి ఈ టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఆయన మాటల్లోనే విన్నాం సార్. థ్యాంక్ యూ, గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు వరకు. సో ఎందుకు సార్ అసలు ఒక వ్యక్తి బీటెక్ చదివినటువంటి ఒక స్టూడెంట్ స్టేట్ లో చెప్పినట్టు అనేక రాష్ట్రాల్లో ఆయన పైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయి ఉన్నాయి, ఈ స్థాయి లో మోసపోతున్నారు అంటే ఎక్కడ అంటారు ప్రాబ్లం ఎక్కడ అంటారు సార్? ప్రాబ్లం ఏంటంటే ఆయన బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా పనిచేసి ఆ తర్వాతను జాబ్ కోల్పోవడం జరిగింది. తర్వాత ఆయన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల ఫైనాన్షియల్ సోర్సెస్ అనేవి లేకపోవడం కారణంగా ఈ విధమైనటువంటి ఒక రాంగ్ ట్రాక్ని ఆయనకున్నటువంటి ఈ సైబర్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్తో ఎంచుకోవడం జరిగింది. బట్ దట్స్ నాట్ కరెక్ట్. ఆ విషయం ఆయనకు కూడా తెలిసినప్పటికీ ఈజీ మనీ వలలో పడి ఈ విధమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో జనరల్ గా సైబర్ వింగ్ ఒకటి పనిచేస్తుంది, బట్ సిఐడి సైబర్ వింగ్ అనేది ఎందుకంటే మీరు ఎటువంటి కేసెస్ ని టేక్ అప్ చేస్తారు? సిఐడి సైబర్ వింగ్ అనేది ఏంటంటే రాష్ట్రానికి సంబంధించి ఒక నోడల్ ఏజెన్సీ సిఐడి అనేది. ఐ4సి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఏదైతే ఉంటుందో న్యూఢిల్లీలో ఉంటుంది, దానికి అనుబంధంగా మన రాష్ట్రానికి సంబంధించి ఏపీ4సి అనేది సిఐడి చీఫ్ అడిషనల్ డిజిపి ఎన్ సంజయ్ గారి ఆధ్వర్యంలో ఇది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలను నిర్వర్తించడం జరుగుతుంది. దానిలో భాగంగా మంగళగిరి సిఐడి హెడ్ క్వార్టర్స్లో ఈ సైబర్ వింగ్ యొక్క ప్రధాన కార్యాలయం అక్కడ ఉంది. ఈ ఏపీ4సిలో భాగంగానే 1930 అనేది కూడా నడుస్తుంది. ఎవరైనా సరే సైబర్ క్రైమ్కి గురైనట్లయితే, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి నేరానికి గురైనటువంటి విక్టిమ్స్ ఇమ్మీడియట్గా 1930కి కనుక కాల్ చేసినట్లయితే వాళ్ళ యొక్క కంప్లైంట్ని రిజిస్టర్ చేసి వీలైనంత తొందరగా ఆ ఇన్ఫర్మేషన్ బ్యాంకులకు అందించి వాళ్ళ యొక్క కోల్పోయినటువంటి అమౌంట్ని ఫ్రీజ్ చేసి దాన్ని ఆ సీజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో సిఐడిలో ప్రత్యేకించి ఈ సైబర్ వింగ్ అనేది నిర్వర్తించడం జరుగుతుంది. ఎక్కువ శాతం సైబర్ నేరగాళ్ళు అనేది కంట్రీస్ నుంచి సరికొత్త సవాళ్లు అంటే న్యూ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేయాల్సి వస్తుంది? సరికొత్త సవాళ్ళు అంటే సైబర్ వింగ్ అనేది ఎప్పుడూ కూడాను సైబర్ క్రిమినల్స్ వాళ్ళు చాలా అప్ టు డేటెడ్ గా ఉంటుంటారు. అప్పటికీ సమాజంలో ఉన్నటువంటి ట్రెండింగ్ లో ఉన్నటువంటిది లేదా హాట్ టాపిక్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి ఎలక్షన్ సర్వేల పేరుతోని లేదా గవర్నమెంట్ పథకాలు కొత్తగా ఏమైనా పథకాలని అనౌన్స్ చేసి ఆ పథకాలను ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి సందర్భంలో వాళ్ళు ఆ పథకాలకు సంబంధించినటువంటి సభ్యత్వం ఉందా లేదా అనేటువంటి ఈ విధంగా అప్పటి ఉన్నటువంటి ట్రెండ్, ఒక నిరుద్యోగ యువత ఉన్నారంటే వాళ్ళకి సంబంధించి నిరుద్యోగ యువతకి ఏంటి అవసరం, ఉద్యోగం అవసరం, ఆ టాపిక్ ని పట్టుకుని అలా ఎవరు లేటెస్ట్ గా వాళ్ళ యొక్క కార్యకలాపాలని సిద్ధం చేసుకుని ఎలా మోసం చేయాలి అంటే ప్రజల యొక్క నాడిని అవసరం రీత్యా ఉన్నటువంటి పరిస్థితుల్ని క్యాష్ చేసుకునే విధంగా వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త పంతాల్లో ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. దీని పట్ల ప్రజలు కూడాను అంతే అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సరే ఈజీ మనీ లేదా తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ రావడం కానీ లేదా ఇంట్లో కూర్చొనే 5,000-6,000 పర్ డే సంపాదించవచ్చు, ఇవన్నీ కూడాను సత్య దూరంగానే ఉన్నాయి. ఏమంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అంత ఈజీ ఏం కాదు, కామన్ మ్యాన్ కైనా అర్థమవుతుంది. కానీ ఆయనకున్న అత్యవస కారణంగా వాళ్ళ మాటలు నమ్మి ఈయన కష్టార్జితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. దీని పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే సిఐడి ఏపీ సిఐడి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ కలిగించాలన్నటువంటి ఒక
ముఖ్య ఉద్దేశంతోనే పనిచేస్తుంది. సైబర్ ఫ్రాడ్ కి సంబంధించి కేసులు ఏ స్థాయిలో జరుగుతున్నాయి, రూపాయల్లో చెప్పాలంటే కనుక ఏ స్థాయిలో ఈ ఆర్థిక నేరాలు పాల్పడుతున్నాయి? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే సైబర్ క్రైమ్ లో బాధితుల సంఖ్య రోజు రోజుకి కూడాను రాపిడ్ గా పెరుగుతుంది. ఈ సైబర్ క్రైమ్ లో డబ్బులు కోల్పోవడం కూడాను పర్ డే వందల కోట్ల రూపాయలు ఈ సైబర్ నేరస్తులు అమాయకమైనటువంటి బాధితుల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ లో మనము అఫెన్స్ జరిగిన తర్వాత వాటిని డిటెక్ట్ చేసి విక్టిమ్ కి మనం హెల్ప్ చేయడం కంటే కూడాను ముందుగానే ప్రజలంతా కూడాను ఈ సైబర్ క్రైమ్ అలాగే ఈ సైబర్ మోసగాళ్ళు ఏ విధంగా మోసం చేసిన అనేటటువంటి వాటి పట్ల చాలా ఏజెన్సీస్ ఏడీ అదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మీ మీడియా మీరు కూడాను మీ వంతుగా చాలా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటి పట్ల ఆసక్తిని కనబరిచి ఆ ఏవైతే సైబర్ నేరాలు ఉన్నాయో వాటి పట్ల అవగాహన పెంచుకొని మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది ముఖ్య ఉద్దేశం. అవేర్నెస్ ప్రివెన్షనే పెద్ద టార్గెట్ ఇప్పుడు. వన్స్ అఫెన్స్ జరిగిన తర్వాత ఎందుకంటే అఫెండర్ ఎక్కడో ఉంటాడు, వాడి వేరే వర్డ్స్ అనే మనకు తెలియదు, వాడు ఎక్కడ నుంచి చేస్తున్నట్లో తెలియదు. సో ఆ సైబర్ అఫెండర్ని పట్టుకోవడం కూడా కొంచెం కష్టతరమైనటువంటి టాస్క్ అది. కాబట్టి అందరికీ కూడా మా విజ్ఞప్తి సిఐడి తరఫున ఏంటంటే సైబర్ అఫెన్సెస్ నేరగాళ్ళ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి పట్ల మీరు అవగాహన కలిగి ఉండండి, అవేర్నెస్ కలిగి ఉండండి, మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ ని 10 మందికి తెలియజేయండి. ట్రెండింగ్ ఇష్యూస్ ని బేస్ చేసుకుని ఈ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అంటున్నారు. ప్రెసెంట్ అయితే ఎన్నికల ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి ఏ రకంగా గుర్తించవచ్చు? ఇప్పుడు లైక్ మనం కాస్త ఎడ్యుకేటెడ్ అనుకోండి, ఏదైనా సర్వే పేరుతో కాల్స్ వస్తే దానికి ఎలా అమలు చేయాలో కాస్త అవగాహన ఉంటుంది. బట్ పూర్ అండ్ ఇంకా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ చెప్పిన ఆప్షన్ నొక్కేస్తున్నారు, వాళ్ళేవో సేవింగ్స్ అకౌంట్ లో మొత్తం దోచేస్తా ఉన్నారు. దీనికి సంబంధించినంత వరకు ఏంటంటే ఎలక్షన్ కి సంబంధించి ఎలక్షన్ విధానం ఎలా నడుస్తుంది, మన దగ్గర ఎలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ లో భాగంగా ఎవరైనా సరే కాస్త అన్యాచురల్ గా వాళ్ళు సర్వే నిర్వహిస్తున్నట్టు గాని లేదా ఇంకేదైనా ఇండ్యూస్మెంట్ ఓ విధమైనటువంటి ప్రలోభానికి గురి చేసినట్లయితే తెలిసిపోతుంది. సపోజ్ కొన్ని కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నాం ఫలానా కాన్స్టిట్యూన్సీ నుంచి ఈ క్యాండిడేట్, మీ అభిప్రాయం ఏంటి? కానీ ఒకటే, ప్రతి సర్వేలో పాల్గొవలసిన అవసరము మీకు లేదు. మీ బాధ్యత ఏంటి, ఓటర్ గా మీరు ఓటు వేయాలి మీకు నచ్చిన వ్యక్తికి. అంతకంటే ఎక్కువగా మీరు ఎవరితో కూడాను డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే సైబర్ ఫ్రాడ్స్టర్స్ కూడాను ఈ ఎలక్షన్ సీజన్ ని వాళ్ళు ఎన్కాస్ట్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి మీకు తెలియనటువంటిది మీకు మీది ఏది చేసినా సరే మీకు దాని గురించి పూర్తి అవగాహన లేనప్పుడు దాని గురించి మాట్లాడద్దు. దానికి సంబంధించి ఎటువంటి సర్వేలో కూడా మీరు పాల్గొను. మోస్ట్ ఇంపార్టెంట్, కాలేజ్ లెవెల్ లో అవేర్నెస్ ఎట్లా కనిపిస్తుంది? చాలా మంది గర్ల్స్ సూసైడ్ చూస్తున్నారు, ప్రొఫైల్ లో డీపీ తీసేసి మాత్రం తీసేసి బ్లాక్మెయిల్ ఇంట్లో కూడా కనీసం అందుకే చెప్పుకోలేకపోతున్నాం, కంప్లైంట్ ఇవ్వాలా ఎలా ఇవ్వగలుగుతాం, అందుకే సూసైడ్ చేస్తున్నాం. కాలేజ్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించే మేము 2 మంత్స్ బ్యాక్ ఆంధ్ర యూనివర్సిటీలో విశాఖపట్నం సిఐడి రీజనల్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, ప్రస్తుతం 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ని అక్కడ పిలిపించి ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి కూడాను ఈ సైబర్ క్రైమ్ మీద అవగాహన కార్యక్రమము మా అడిషనల్ డీజీపీ ఎన్ సంజయ్ గారు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా స్పెషలిస్ట్స్, దీనిలో ఎక్స్పర్ట్స్ హైదరాబాద్ నుంచి వచ్చి స్టూడెంట్స్ కి అవగాహన కల్పించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఏదైతే మా రీజనల్ ఆఫీస్ లో ఉన్నటువంటి మేము కూడాను చాలా కాలేజెస్ కి ఆన్లైన్ ద్వారా మేము మా యొక్క ఏవైతే ఈ సైబర్ క్రైమ్ రిలేటెడ్ టిప్స్ అలాగే ఈ దానికి సంబంధించిన అవేర్నెస్ క్యాంప్స్ మేము కండక్ట్ చేయడం ఆన్లైన్ లో కూడా కండక్ట్ చేయడం జరిగింది. చాలా వరకు స్టూడెంట్స్ కూడాను నవే డేస్ దీని మీద అవగాహన పెంచుకున్నారు, కానీ ఇంకా అవేర్నెస్ రావాల్సి ఉంది. స్టేట్ వైడ్ ఎన్ని ఆర్ఓ సెంటర్స్ పనిచేస్తున్నాయి సార్? దీనికి సంబంధించి టెక్నికల్ గా గానీ మన డెవలప్మెంట్ దీనికి సంబంధించి కొత్తగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిఐడి అడిషనల్ డీజీపీ ఎన్ సంజయ్ గారి ఆధ్వర్యంలో 7 ఆర్ఓల్లో కూడాను 7 సైబర్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఉన్నాయి, అలాగే సైబర్ క్రైమ్ అనాలిసిస్ టీమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా హెడ్ క్వార్టర్ లో కూడాను 75 మందితో సైబర్
ఫ్రాడ్స్ కి సంబంధించి కేసెస్ రిజిస్ట్రేషన్ ఐ మీన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ ఈ 1930 విభాగానికి సంబంధించి కానీ మొత్తంగా చాలా పెద్ద మొత్తంలో సిబ్బందిని టెక్నీషియన్స్ ని టెక్నికల్ గా మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడాను అక్కడ తీసుకుని ఇది ఈ కార్యక్రమం అనేది నిర్వర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా సిఐడి ప్రస్తుతం ఉన్నటువంటి సైబర్ క్రైమ్ యొక్క ట్రెండ్ దృష్టిలో పెట్టుకుని అడిషనల్ డీజీ గారు దీనికి మొదటి ప్రాధాన్యతనిచ్చి ఈ అవేర్నెస్ క్యాంపులు అనేవి నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే అఫెండర్స్ మీద కూడాను అందరము కూడా ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అఫెండర్స్ పట్టుకునేటటువంటి పనిలో కూడాను అన్ని ఆర్ఓల్లో కూడాను సైబర్ స్క్వాడ్స్ చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. సైబర్ ఫ్రాడ్ అనేది ఒక ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత అవగాహన ద్వారానే సైబర్ నేరాలకు పాల్పడకుండా తమల్ని తాము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారని చెప్తున్నారు. అత్యవసరంగా ఎలాంటి మోసానికి మీరు పాల్పడిన మీరు బాధితులు అవుతున్నారు అని గ్రహించగానే 1930 నెంబర్కి ఇమీడియట్ గా కాల్ చేస్తే కనుక అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేస్తాము, మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతూనే దర్యాప్తు ముమ్మరంగా చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా కాలేజ్ స్థాయి నుంచి కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.